వింజమూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఇనగనూరి మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఆనంగి రమణయ్య ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. వింజమూరు మండల కేంద్రంలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో తొలుత కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరిపారు. షేక్ తాటిచెట్ల కాళేశ షేక్ రఫీ నామినేషన్లు వేశారు. చేతులెత్తి ఎన్నుకునే ప్రక్రియలో కాళేశకు నలుగురు మద్దతు తెలిపారు. రఫీకి 8 మంది మద్దతు తెలపడంతో కో ఆప్షన్ సభ్యుడిగా రఫీ గెలుపొందినట్లు ఆర్వో ప్రకటించారు. అనంతరం ఎంపీపీ అభ్యర్థిగా పల్లాల కొండారెడ్డికి 4 మద్దతు తెలపగా మరో అభ్యర్థి మోహన్ రెడ్డికి 8 మంది మద్దతు తెలిపారు. దీంతో మోహన్ రెడ్డిని ఎంపీపీగా ప్రకటించారు. అదేవిధంగా మండల ఉపాధ్యక్షుడిగా స్వతంత్ర అభ్యర్థి ఆనంగి రమణయ్య ఎన్నికైనట్లు తెలిపారు. అనంతరం అధ్యక్ష ఉపాధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలను అందజేశారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిణి, ఎంపీడీఓ డాక్టర్ నిర్మలాదేవి, తహసీల్దార్ ఎన్వీకే సుధాకర్ రావు, ఈఓ పీఆర్డీ సాయిప్రసాద్, ఏవో శేషసాయి పర్యవేక్షించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నిజమూరు మండల ప్రజా పరిషత్ సభ్యురాలైన అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విశ్వాసం కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రజాపరిషత్ సభ్యురాలైన ఇనగనూరి మోహన్ రెడ్డి శాసనం ద్వారా మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.